హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బద్దల్ గేమర్ గేమింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఓబీ ట్వంటీ నైన్ అడ్వాన్స్ సర్వర్ అయితే ఏపీకి ఇన్స్టాల్ అయితే అవడానికి అయితే వచ్చేసింది సో మీరైతే ఈ వెబ్సైట్లో ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏపీకేని ఇంకా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఏపీకి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వన్ అయితే ఉంది నాకు తెలిసి రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయి నేనైతే అనుకుంటున్నా ఒకవేళ మీకు పాసిబుల్ చేసుకోండి అండ్ ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను ఐ కార్డ్స్ ఉండడం చెక్ చేయండి ఒకసారి నేను దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా క్లారిఫై చేస్తాను ఎప్పుడు వస్తుంది ఏమవుతుంది అనేది మీరు ఒకవేళ ఈ యొక్క అడ్వాన్స్ సర్వర్ ఆడితే నార్మల్ పోతుంది అంటే అట్లాంటిది ఏం జరగదు ఇది అడ్వాన్స్ సర్వర్ అడ్వాస్ సర్వరే మెయిన్ వచ్చింది మెయిన్ అండ్ అలాగే ఇది ఓపెన్ అవ్వాలంటే యాక్టివేషన్ కోడ్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి నార్మల్గా ఇది ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతుంది అంటే ఎస్టర్ నుంచి బట్ వీళ్ళైతే ఏం చెప్తున్నారంటే ఈ రోజు నుంచి డౌన్లోడ్ అయితే అయితే ఈ ఏపీకి అయితే ఉంది వెబ్సైట్లో అయితే ఏపీకి ఈ రోజు నుంచి అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది అండ్ ప్లేయింగ్ అంటే మనం గేమ్ ఆడడానికి ఈ రోజు నుంచి ఉంది బట్ యాక్టివేషన్ కోడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ అలాగే సర్వర్ వచ్చేసి జూలై ట్వంటీ నైన్త్ అయితే క్లోజ్ అవుతుంది ఒకవేళ ఈ అడ్వాన్స్ సర్వర్ ట్వంటీ నైన్ తర్వాత ఇంకే ఆటోమేటిక్ ఇది క్లోజ్ అవుతుంది కాబట్టి మీరు మళ్ళీ నార్మల్ గేమ్ ఆడుకోవాల్సింది సో వీటిలో మీరు ఒకవేళ రిపోర్ట్ చేసి ఏమైనా కనుక్కున్నట్లయితే మీకు డైమండ్స్ అయితే వస్తాయి సో దాని సంబంధించిన వీడియో కాల్ అంటే చెప్పండి ఆక్టివేషన్ కోడ్ అది వచ్చిన తర్వాత నేను మీకు చెప్తే బెటర్ బట్ యాక్టివేషన్ కోడ్ ఇంకా రాలేదు కానీ మీకు ఒక్కసారి ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసి అయితే మీకు చూపిస్తాను సో మహేష్ బాబు దగ్గర వైఫై ఉంది కాబట్టి ఇన్స్టాల్ చేసి నాకు స్క్రీన్ కార్డ్ అయితే సెండ్ చేశాడు సో యాక్టివేషన్ కోడ్ కోసం నేను ఆల్రెడీ ఒక ట్రిక్ అయితే వీడియో అయితే చేసా అది మేము ఆల్రెడీ ట్రై చేసాం సో ట్రై చేసినప్పుడు ఏంటంటే మొబైల్ వచ్చేసి ఎందుకో సపోర్ట్ చేయడం లేదు సో అందుకే నేను మళ్ళీ ట్రై చేయడం అయితే స్టాప్ చేసాం మీరు ఎవరైనా ట్రై చేసి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఉంటే కింద నేను కూడా తెలుసుకుంటాను సో ఏపీకే అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ అయితే ఉంది ఏపీకే అయితే ఇన్స్టాల్ అయితే చేసిద్దాం ఇప్పుడు ఓపెన్ అయితే అవుతుంది చూడొచ్చు గరీనా ఉంది ఇది జస్ట్ లైక్ ఏంటంటే ఇది కూడా ఒక అడ్వాన్స్ సర్వర్ ఊరికి గేమ్ ఓన్లీ అడ్వాన్స్ సర్వర్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకా క్లోజ్ అయిపోతుంది ఇంకా పనికిరాదు మెయిన్ ఉంది యాప్ మాత్రం ఉంటుంది ఇప్పుడు ఇంకా చూడొచ్చు మనకు గెస్ట్ మాత్రమే ఉంటుంది దీంట్లో మీకు ఏపీ అంటే నార్మల్గా పెట్టుకోవడానికి అయితే ఉండదు ఓన్లీ గెస్ట్ మాత్రమే అయితే ఉంటుంది మరి డైమండ్స్ ఎలా వస్తాయి మీకు యాక్టివేషన్ కోడ్ ఎవరైతే డిస్ట్రెషన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వచ్చింది కదా సో ఆటోమేటిక్ కూడా తెలుస్తుంది సో యాక్టివేషన్ కోడ్ వెళ్దే అని సో మీరు ఎవరు లాగిన్ చేసినా సరే ఒకళ్ళు రిపోర్ట్ చేస్తే ఆ డైమండ్స్ అనేవి ఓన్లీ ఆ మెయిన్ అకౌంట్ వాళ్ళకి మాత్రమే అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వెళ్తాయి సో ఇక్కడ మనమైతే నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సో ఫస్ట్ హెల్ మీ హౌ యువర్ నేమ్ అంట ఓకే బిగినర్ నేమ్ ఇప్పుడే కాదు ఓకే ఇప్పుడు నేమ్ అయితే ఇచ్చేద్దాం సో ఇష్టం వచ్చింది అయితే వచ్చు బట్ మననేమేమీ కావాలంటే ఇవ్వచ్చు అది మన ఇష్టం సో యాక్టివేషన్ కోడ్ వచ్చేసి మీకు అంటే ఎంటర్ చేయడానికి ఇంకా టైం అయితే ఉంది ఇప్పటికిప్పుడు ఎవరైనా ఇన్స్టాల్ చేసి ఉంటే మీకు ప్రాబ్లం అయితే వచ్చి ఉండొచ్చు అది ఏంటంటే సర్వర్ అనేది బిజీ అని కానీ లేదా ఇంకా నాట్ స్టార్టెడ్ కానీ ఇలాంటి అయితే వస్తుంది ఎందుకంటే ఇది స్టార్ట్ కావడానికి ఇంకా టూ అవర్స్ త్రీ అవర్స్ టైం అయితే పట్టచ్చు ఇంకా ఎక్కువైనా పట్టచ్చు ఈవెన్ మనం ఏమనుకున్నామంటే ఎస్టర్డే మనకి డౌన్లోడ్ అయిన ఆప్షన్ అయితే రావాలి బట్ ఈ రోజు అయితే వచ్చింది చూడవచ్చు ఇక్కడ సారీ సర్వర్ ఈజ్ నాట్ ఆన్లైన్ జట్ అని అయితే వచ్చింది ఎలా అయితే మనకు మెయింటెనెన్స్ ఎలా అయితే వెళ్తుందో సో అలానే ఇది కూడా అంతే కొద్దిగా వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది వెయిట్ చేస్తేనే మనకి ఓపెన్ అయితే అవుతుంది ఓపెన్ అంటే యాక్టివేషన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది అయినా సరే ఇక్కడ చూడొచ్చు యాక్టివేషన్ కోడ్ అడగలేదు ఇప్పుడు యాక్టివేషన్ కోడ్ ఎప్పుడు అడుగుతుందంటే ఇదంతా ఓపెన్ అయిన తర్వాత ఇది ఇంకా సర్వర్ అయితే ఆన్లైన్కి అయితే రాలేదు సో చాలామంది అయితే ఇప్పుడు ట్రై చేస్తుంటారు ఏంది బా ఇది రాలేదనేసి రీట్రై మళ్ళీ ట్రై చేస్తే ఏమవుతుందంటే ఊరికే లోడింగ్ అయినట్టు అనిపిస్తుంది కానీ అది రీలోడ్ అయితే అవ్వదు జస్ట్ ఊరికే ఇట్లా చూపిస్తుంది అంతే ముందు చాలా ట్రిక్స్ అయితే ట్రై చేస్తాం ఈ యొక్క అడ్వాన్సర్ యాప్లో సో యాక్టివేషన్ కోడ్ మరి ఎలా వస్తుంది అన్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ చేశారు కదా ఇందాక మీకు వెబ్సైట్ అయితే చూపించే కదా ఆ వెబ్సైట్లో మీకు థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ వెయిట్ ఫర్ రెస్పాన్స్ ఉంది కదా అక్కడ యాక్టివేషన్ కోడ్ వస్తుంది సో ఆ యాక్టివేషన్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ యాక్టివేషన్ కోడ్ అనే దగ్గర ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి కొడితే గేమ్లోకి అయితే వెళ్ళిపోతారు బట్ ఈ యొక్క యాక్టివేషన్ కోడ్ ఓన్లీ ఒక్కరికి మాత్రం వర్క్ అవుతుంది ఒకళ్ళు మీకు యాక్టివేషన్ కోడ్ వచ్చింది అనుకోండి అది నేను చెప్ మీరు నాకు చెప్పారు అనుకోండి ఆ కోడ్ నేను ఎంటర్ చేసి నేను గేమ్ ఓపెన్ చేయగలుగుతాను బట్ మీరు ఓపెన్ చేయలేరు ఒకవేళ ఆల్రెడీ మీరు యూస్ చేసి అంటే మీరు ఎంటర్ చేసి నాకు ఇచ్చారనుకోండి మిషన్ క్యాన్సిల్ ఎవరికి వర్క్ కాదు ఎట్లయితే ఇది మనకు నార్మల్గా ప్లేస్టోర్ రీడింగ్ కోడ్ సెట్ ఉంటాయి ఒకరికే పని చేస్తుంది ఈ యొక్క యాక్టివేషన్ కోడ్ కూడా ఒకటే ఒకరికి అంటే పని చేస్తుంది సో ఒక్కొక్క కొడు ఒక్కొక్కరికైతే ఉంటుంది బట్ అందరికీ అయితే వీళ్ళు ఎవరు ఎవరికో కొంతమందికి అయితే ఇస్తారు బీబెచ్ ప్లేయర్స్కి అయితే పక్కా వేసే వాళ్ళకి కోడ్ అయితే వస్తుంది అఫిషియల్ గా ఓకే ఓవరాల్ ఇదే ఫ్రెండ్స్ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ